గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. వాడవాడలా వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయకుని ప్రతిష్ఠించి విఘ్నాలు తొలగిపోవాలి, ప్రతి కార్యక్రమం మాకు దిగ్విజయంగా సక్సెస్ అవ్వాలంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాడవాడలా గణేష్ వేడుకలు అయితే చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం వద్ద ఉన్నాము. ఎంతో ప్రాముఖ్యత గల ఈ ఆలయానికి భక్తులు ఈరోజు ఇంకా పోటెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విశిష్టత ఉంది, ఎందుకంటే ఒక్కొక్క రూపంలో వినాయకుడిని వాళ్ళు తయారు చేస్తూ పూజిస్తూ కోరిన కోరికలు అన్నీ తీరాలంటూ కూడా వాళ్ళు పూజిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ చూడొచ్చు. అంటే మొత్తం ఫ్లవర్స్ తోటి ఒక వినాయకుడిని పెట్టారు, ఎంతో ఆకర్షణీయంగా గులాబీ పూలు, బంతి పూలు, చామంతి అన్నీ కూడా, అంటే కొన్ని అయితే ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ పెట్టి వినాయకుడిని డెకరేట్ చేసిన పరిస్థితి. దీంతోపాటుగా అంటే కరెన్సీ తోటి మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా కరెన్సీ నోట్లతోటి నింపారు. దాదాపు 15 లక్షల రూపాయలు కరెన్సీ నోట్లన్నీ కూడా ఈ ఆలయానికి పెట్టి డెకరేట్ చేసిన పరిస్థితి. 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, మొత్తం వివిధ రకాల నోట్లన్నీ కూడా 500 రూపాయల నోట్లతోటి అలంకరించిన పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 15 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు, ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు మాకు కలగకూడదు, మేము తలపెట్టిన కార్యక్రమాలు కార్యాలు అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావాలి, శుభం కలగాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆలయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయలక్ష్మి గారు ఉన్నారు, ఏం చెప్తారు మేడం? నమస్తే అండి, నేను కొత్త విజయ రాజలక్ష్మి, ద్వారకా తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ని, అలాగే మా వారు కొత్త బాలమురళి కృష్ణ, ఈ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ను. అయితే నాళం భీమరాజు వీధిలో వేయించేసి ఉన్న సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారు, ఇది 173వ ఉత్సవం అండి ఇక్కడ. అయితే ఈ స్వామివారికి ఒక విశిష్టత ఉంది, ఇది 18వ శతాబ్దం నాటి ఆలయం ఇది. మరి ఇవాళ 173వ ఉత్సవం జరుపుకుంటున్నాం మనం ఇక్కడ. 18వ శతాబ్దం నాటిదని చెప్పుకోవడానికి ఇక్కడ లోపల సార్ ఆర్దన్ కాటన్ గారు, ఆయన వంతుని నిర్మాణం చేసినప్పుడు ఆనకట్టు కట్టేటప్పుడు ఆయనకి ఆరోగ్యం అది బాగుపడక కొంత అనారోగ్యం పాలై ఆయన ఆనకట్టు ప్రాబ్లం అవడంతో అది ఆగిపోయింది. దాని గురించి ఆయన ఇక్కడ స్వామివారి యొక్క మహిమాన్వితుడని తెలుసుకుని ఆయన ఇక్కడ మొక్కుకుని 6 టెంకాయలు కొట్టి లండన్ నుంచి ఒక గంటను తీసుకొచ్చి ఇక్కడ బహుకరిస్తానని ఆయన మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కున్నట్టుగానే ఆయనకు ఆనకట్టు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం, ఆయన ఆరోగ్యం కుదుటపడడం అన్నీ బాగా జరిగాయి. అదేవిధంగా ఆయన లండన్ నుంచి ఇక్కడ గంట తీసుకొచ్చి 1858వ సంవత్సరంలో దాన్ని ఇక్కడ బహుకరించడం జరిగింది. మరి ఈ వీధిలో చెప్పుకుంటూ పోతే స్వామివారి యొక్క విశిష్టత ఈ 173వ సంవత్సరం నేను చేసే ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ఇక్కడ చాలా స్వామివారిని నమ్ముతారండి. ఇక్కడ వాళ్ళ కోరిన కోరికలు తీర్చుకునే కొంగు బంగారం చేస్తాడు స్వామి. అంటే 6 టెంకాయలు మనం మొక్కుకుని ఇక్కడ స్వామివారికి బహుకరించి ఇచ్చి కొట్టి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత 108 టెంకాయలు కొట్టి ఇక్కడ స్వామివారిని మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. మరి ఇంకా చెప్తే ఈ అసలు ఇవాళ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా వినాయకుడు అంటేనే ప్రకృతి, ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువుతోటి కూడా మనం స్వామివారిని పూజిస్తూ ఉంటాం. సైంటిఫిక్గా కూడా అది ఒక రకంగా ఏ విధంగా మంచిది అంటే సుగంధ ద్రవ్యాలు కలిగిన పత్రాలన్నిటితో స్వామివారిని పూజించడం వల్ల ఆ పత్రాల్లో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దాని యొక్క మనం శ్వాస మనం పీలుస్తాం కాబట్టి దానివల్ల కూడా ఆరోగ్యాలు అన్నీ కుదుటపడతాయని చెప్పి ఇది అనాదిగా ఆ రోజుల్లోనే సైంటిఫిక్ రీజన్తో కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. మరి వినాయకుడు అంటేనే ప్రకృతి, అంటే ఏ విఘ్నాలు లేకుండా అవిఘ్నమస్తు అంటూ స్వామివారిని తలుచుకుంటే అన్ని కార్యక్రమాలు జయంగా జరుగుతాయి. మరి ఇంకా ఈ నాళం భీమరాజు వీధిలో ఈ 9 రోజుల కార్యక్రమాల్లో విశేషమైనది కుంకుమ పూజ. ఆడవాళ్ళందరూ కూడా తమ సౌభాగ్యాన్ని కాపాడమని అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ ఈ పందిట్లో స్వామివారు ఎదురుకుండా కుంకుమ పూజ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదట్లో అది ఒక 10 మంది, 16 మంది, అలాగే 100 మంది, 108 మంది తోటి స్టార్ట్ అయ్యి ఇవాళ రోజున 1000 మందితో అది చాలా ఘనంగా జరుగుతోంది. ఆ రోజు అసలు పందిరి చూడడానికి చాలా కళకళలాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విశిష్టమైన పూజ ఏంటంటే స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిజంగా ఆ అలవైకుంఠపురంలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూర్చుని పద్మావతి సమేతుడే కూర్చుని కళ్యాణం చేస్తున్నాడా అన్నంత అందంగా ఇక్కడ వైభవంగా కళ్యాణం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితుడు. మెయిన్ ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఉన్న గుడిని మీరు కాణిపాకలను చూసి ఉంటారు, అలాగే ఇక్కడ రాజమండ్రిలో కూడా ధ్వజస్తంభం ఉన్న గుడి ఉండడం వల్ల ఈ గుడికి చాలా పవర్ ఎక్కువ. అంటే 15 లక్షల రూపాయల తోటి మనం చూస్తున్నాం బాగా డెకరేట్ చేసిన పరిస్థితి. అసలే ఏటీఎంలు పెడుతుంటే డబ్బులు రాని పరిస్థితుల్లో ఇంత మనీని మీరు ఎలా సంపాదించారు, ఎంత కష్టపడ్డారు?
సార్ ఇది ఒక 5 సంవత్సరాల క్రితం మొదలెట్టిన కార్యక్రమం ప్రతి సంవత్సరం దీన్ని ఎంతో వైభవంగా చేయాలి హిందూ మతాన్ని మన భక్తులు బాగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చాలా కష్టపడ్డం అన్ని చెస్టలనకల తిరగాల్సి వచ్చింది 500లు 200లు 100 50లు 10 రూపాయలు 20 రూపాయలతో సహా మొత్తం స్వామివారికి ఒక రంగరంగ వైభవంగా చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నామండి రాత్రంతా కూర్చొని ఈ ఈ డెకరేషన్ అది చేసాం ఇప్పుడు మీరు ఈ డెకరేషన్ అయితే గనుక మాకు చాలా రిస్క్ ఎందుకంటే భక్తులందరూ వస్తారు కానీ ఈ స్వామిని దర్శించుకుంటూ ఇక్కడ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం లక్ష్మీదేవి కూడా ఇక్కడ ఉండడం వల్ల మేము లక్ష్మీదేవిని కూడా ఇలా పెట్టి అందరూ వచ్చి ఈసారి స్వామిని దర్శించుకుంటారని వినూత్నంగా ఒక ప్రయత్నం దీనికి చాలా కష్టపడినా సరే మాకు భక్తులు స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం దొరికిందని మేము చాలా ఆనందపడుతున్నామండి ఇది చూస్తున్న మొత్తం అన్ని నోట్ల కట్టలతో ఈ దేవాలయం అంతా కూడా లక్ష్మీ గణపతి ఆలయం కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఇక్కడ పెట్టాం లోపల గణనాథుడు ఉన్నాడు వచ్చిన భక్తులు కూడా చాలా సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితి ఉందంటూ కూడా ఆలయ ట్రస్ట్ మెంబర్లు అలాగే చైర్మన్ చెప్తున్న పరిస్థితి కేర్పర్సన్ సాయితో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి